సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. న్యూమరాలజీ నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చెప్తా. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అసలు ఎవరికి ఎప్పుడు ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో ఏ ఏ ఘట్టం ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్లో వస్తుందండి. ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడే ఆస్ట్రాలజీ చార్ట్ చూసి అసలు వీడు ఏం చదివితే బాగుంటుంది, ఇతనికి జాబ్ వస్తుందా, లేదంటే బిజినెస్ చేయాలా, బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేయాలి, సపోజ్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తాడా, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అలా వెళ్తారా, లేదా సైన్స్ సైడ్ వెళ్తాడా, లేదా కామర్స్ సైడ్ వెళ్తాడా, అన్ని విషయాలు ఆస్ట్రాలజీ చార్ట్ చెప్తుంది. ఫస్ట్ జాతక చక్రం చెక్ చేసుకొని ఆ జాతక చక్రానికి తగ్గట్టుగా న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్ట్ చేయాలి. న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టేటప్పుడు సపోజ్ చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి పేరు పెట్టేటప్పుడు అసలు వీళ్ళకి ఏ ఫీల్డ్లో రాణిస్తారు ఏంటి అనేటువంటిది అంతా ఆస్ట్రాలజీ చార్ట్లో చూసుకొని దానికి తగ్గట్టుగా పేరు పెడితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆ పేరు పెట్టేటప్పుడు కూడా కొన్ని నెగిటివ్ నెంబర్స్ లేకుండా చూడాలండి. 12, 13, 16, 18 ఈ 4 నెంబర్లు లేకుండా ఉంటే చాలండి, ఇంకే న్యూమరాలజిస్ట్ని మీరు కలవాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ 12, 13, 16, 18 అనేటువంటి నంబర్లు మనిషిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా లేకుండా మంచి పేర్లు పెట్టాలి. ఆ పేర్లు పెట్టేటప్పుడు కూడా ఎలా పడితే అలా పేర్లు పెట్టకుండా ఆ పెట్టేటువంటి నేమ్ ఎలా ఉంటే బాగుంటుంది, దానిలో ఏ ఏ కాంబినేషన్స్ ఉండాలి, యాన్ అనే ఒక కాంబినేషన్, ఏఆర్ అనేటువంటి ఒక కాంబినేషన్, ఇలా మంచి కాంబినేషన్స్ తోటి పేరు పెట్టుకోవాలండి. అలా పేరు పెట్టాలి. అలా పేరు పెట్టడమే కన్నా నేను వచ్చేటప్పటికి గ్రాఫాలజీ కూడా చెప్తానండి. ఇప్పుడు కొంతమంది పేరు బాగాలేదని చెప్పి పేరు కరెక్ట్ చేయించుకుంటారు. ఆ కరెక్ట్ చేసినటువంటి పేరు వాళ్ళు ఒక 20-25 సంవత్సరాలు ఒకే విధంగా రాసి ఉంటారు కాబట్టి అదే టైప్లో రాస్తారు. అలా కాకుండా ఎలా రాస్తే బాగుంటుంది, ఏ విధంగా రాసుకోవాలి గ్రాఫాలజీ ప్రకారం అనేటువంటిది గ్రాఫాలజీ చెప్తాను. అలానే ఫేస్ రీడింగ్ అండి, ఒక్కొక్కళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒక్కొక్కళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని అలా ఫేస్ చూడంగానే వీళ్ళు దేనిలో రాణిస్తారు, దేనిలో బాగా ఉన్నది ఏంటి అనేది చూసుకోవడానికి ఫేస్ రీడింగ్ ఉపయోగపడుతుంది. అలానే చెయ్యి కూడా చూస్తానండి. చెయ్యి వచ్చేటప్పటికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి, అసలు ఈ అబ్బాయి ఏమవుతాడు. ఒకవేళ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, కొంతమందికి టైం ఆఫ్ బర్త్ ఉండదు, ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా కానీ చెయ్యి అనేటువంటిది మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఈ చెయ్యి చూసి అసలు వీళ్ళు రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమవటానికి అవకాశం ఉంది, ఎలా పైకి వస్తారు, వీళ్ళ జాబ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఒకవేళ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉన్నదా లేదా, ఒకవేళ ఫారిన్ కంట్రీస్ వెళ్ళే పని అయితే ఏ దేశం వెళ్ళడానికి బాగుంది, వీళ్ళు ఇల్లు కట్టుకుంటారా లేదా, ఇల్లు కట్టుకోవటం అనేది ఒక మనిషి యొక్క కళ అండి, అసలు వీళ్ళు సొంత ఇంట్లో ఉంటామా లేదా అని కొంతమంది చాలామంది ఆలోచిస్తుంటారు. అలా వాళ్ళు సొంత ఇంట్లో ఉండడానికి అవకాశం ఉందా లేదా, సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, అది కూడా పెద్ద ఇల్లా చిన్న ఇల్లా ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెయ్యి చూసి చెప్పేయచ్చు. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ చెప్తాను, న్యూమరాలజీ చెప్తాను, పామిస్ట్రీ చెప్తాను, గ్రాఫాలజీ చెప్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను. వీటన్నిటికన్నా మెయిన్ సిగ్నేచర్ అండి సంతకం ఎలా పెట్టాలి, ఎలా సంతకం పెడితే మన లైఫ్ ఎలా ఉంటుంది. మీరేమనుకుంటారంటే సిగ్నేచరే కదా అనుకుంటారు. సిగ్నేచర్లోనే అసలు అసలు విషయాలన్నీ కూడా ఉంటాయండి. మీరు కొంతమంది లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు, అలా లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి కారణం మీ సిగ్నేచర్. కొంతమంది పిల్లలు బాగా చదువుతూ చదువుతూ ఒకసారి డిప్రెషన్లోనే డిస్టర్బ్ అయిపోతారు, అలా డిస్టర్బ్ అవడానికి కారణం సిగ్నేచర్. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దానికి కారణం సిగ్నేచర్. చాలామందికి యాక్సిడెంట్స్ అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవడానికి కారణం సిగ్నేచర్. సో సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఎలా సిగ్నేచర్ పెడితే వాళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది ఏంటి అనేటువంటి చూడటానికి కూడా నేను ఇలా సిగ్నేచర్ కూడా అనాలసిస్ చేస్తాను. ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, అలా సిగ్నేచర్ అనాలసిస్, ఇన్ని సబ్జెక్ట్స్ చెప్పడం వల్ల మీకు ఒక అత్యున్నతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి నన్ను కలవటం వల్ల ఇన్ని శాస్త్రాలు చూస్తూ చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ చూద్దామండి. చాలామంది పిల్లలు బాగా చదువుతూ చదువుతూ ఇంటర్మీడియట్ రాగానే లేదా 10th క్లాస్ రాగానే డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్ట్ చేస్తే సరిపోదండి. అసలు వాళ్ళు ఏ డేట్లో ఉన్నారు, ఏ మంత్లో ఉన్నారు, ఏ ఇయర్లో ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు చూద్దాం. ఇప్పుడు మీరు ఒక్కసారి మీ ఇంట్లో మీరు కూడా ఆలోచించుకోండి. 2వ నెల అంటే ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు, అలానే 11వ నెల అంటే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు, 2వ నెల, 11వ నెలలో పుట్టినటువంటి పిల్లలు జనరల్గా ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడుతున్నారండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోగలిగితే అసలు
చాలామంది ఇప్పుడు టీవీ చూస్తా, ఈ ప్రోగ్రామ్ చూస్తా, అవును కదా నేను 2 నెలల్లో పుట్టాను కదా, నేను ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడ్డాను కదా, నేను 11 నెలల్లో పుట్టాను కదా, నేను ఇబ్బంది పడ్డాను కదా, ఎలా తెలిసింది దీనికి అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ 2 నెలల్లో పుట్టినటువంటి వాళ్ళు జనరల్గా ఎడ్యుకేషన్లో నార్మల్గా ఉంటున్నారు, లేదా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లేదంటే అక్కడికి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నారు, లేదా లాంగ్ టర్మ్ తీసుకోవటం, లేకపోతే పాలిటెక్నిక్ చేయటం, డిప్లొమాలు చేయటం, ఇలా రకరకాల విధంగా డిస్టర్బ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీ పిల్లలు 2 నెలల్లో కానీ 11 నెలల్లో కానీ పుట్టి ఉంటే ఒకసారి అర్జెంటుగా నన్ను వచ్చి కలవండి. కలిస్తే దానికి ఆ ప్రాబ్లం కనుక్కున్నాను కాబట్టి ప్రాబ్లం కనుక్కున్నవాడు రెమెడీ ఇస్తాడు. ఎవరైతే ప్రాబ్లం కనుక్కుంటారో వాళ్ళు రెమెడీ ఇస్తారు. కాబట్టి ఒక్కసారి వస్తే మీకు చక్కటి రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలు రేపు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, ఇంజనీరింగ్లో ఇలా డిస్టర్బ్ అవ్వకుండా కంటిన్యూ అవడానికి, బాగా చదువుకోవటానికి, ఏ విధమైన ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటానికి వీటికి సంబంధించిన రెమెడీ చేస్తా. అలా రెమెడీ చేయడం వల్ల మీరు మంచిగా మీ పిల్లలందరూ చదువుకొని బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మీ పిల్లవాడు అసలు ఏ మంత్లో పుట్టాడు అనేది మెయిన్గా తీసుకొని, దీనిలో ఒకవేళ ఎప్పుడైనా మీ పిల్లలు పుట్టినటువంటి మంత్ కనుక ఫిబ్రవరి కానీ నవంబర్ కానీ ఉంటే, అంటే ఇప్పుడు ఇది కూడా ఫిబ్రవరి నెల, ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్లో మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుమన్ టీవీ ఎప్పుడు వీక్షిస్తూ ఉండండి. నమస్కారం.